ఏ ఏ ఏమన్నాడు? అతను క్రిస్టియన్ పాస్టర్ మామూలు గొర్రె, పాస్టర్ కానీ చిన్న గొర్రె. చిన్న గొర్రె. ఏమన్నాడు? శివుడికి అభిషేకం అవసరమా? శివుడినే అంత, మీరు ఏదో చదివినప్పుడు శివుడే అంత అంటారు కదా, అలాంటప్పుడు ఆయన ఇచ్చిన వస్తువు ఆయనకి ఎందుకు చేయడం అభిషేకం? దీపం అనేది పెట్టే అవసరం ఏముంది? ఇన్ని పాలు గీలు అనేది కాదు 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 నాన్న, ఈ ప్రశ్నలన్నీ ఎప్పుడు వస్తాయి? మనం వాళ్ళతో చెప్పినప్పుడు. మనం ఎవరితో అయినా చెప్పామా శివుడికి అభిషేకం చేయకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని? మనం ఎవరితో అయినా ఎప్పుడైనా చెప్పామా? చెప్పలేదు గురుజీ, చెప్పలేదు. అసలు లేదు కదండి, కృష్ణుడికి తులసిమాల వేయకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు మనం చెప్పలేదు కదా. లేదు చెప్పలే. కాబట్టి సమాధానం కూడా చెప్పక్కర్లేదు. నీకు అర్థమైందా? గురుజీ సమాధానం ఎప్పుడు చెప్పాలి? మనం ఎవరితో అయినా అడ్డంగా వాదిస్తే. మనం అసలు మేము నమ్మే శివుణ్ణి, మేము నమ్మే రాముణ్ణి, మేము నమ్మే కృష్ణుని నువ్వు నమ్మకపోయినా పర్లేదు అని మేము చెప్తాం. మీరు మీరు అడిగిన క్వశ్చన్ అడిగిందండి. నువ్వు చెప్పు, బొక్కడ బైబిల్లో మీరు చెప్పే రెండు చెక్కల మీద ఎండిపోయిన శవాన్ని మేము నమ్మకపోయినా పర్లేదు అని చెప్పాను. నేను ఒక పాయింట్ ఎత్తుకున్నానండి. కాదు కాదు, మీ వాళ్ళతో ఎవరితో అయినా మనం అసలు శివుడి గురించి కానీ రాముడి గురించి కానీ కృష్ణుడి గురించి కానీ ఎవరి గురించి మనం అసలు నో వీ నో నీడ్ టు ఆన్సర్ ఎనీవన్. అర్థమైందా? శివుడికి అభిషేకం చేయాలా వద్దా, కృష్ణుడికి పూలమాల ఇయ్యాలా వద్దా అసలు మేము చెప్పక్కర్లేదు. మేము చెప్పక్కర్లేదు. ఎందుకు చెప్పక్కర్లేదంటే మేము నమ్మే దైవాన్ని నువ్వు నమ్మకపోయినా పర్లేదు, నువ్వు అభిషేకం చేయక్కర్లే, కానీ యేసుని నమ్మకపోయినా పర్లేదు అని చెప్పండి ఒకసారి. మేము క్వశ్చన్లు వేయం. అదే మీరు ప్రశ్నలకి ఆన్సర్లు ఇవ్వాలి, అదేదో రూల్ అనుకోకండి. ఈ ఈ దేశంలో ప్రతివాడు హిందువే, అందరూ మనకు పుట్టినోళ్ళే, ఇంటి పేరు లేకుండా జీవించలేరు, మన దేవీ దేవతల పేరు లేకుండా జీవించలేరు, సర్టిఫికెట్లో హిందూ లేకుండా జీవించలేరు, క్యాస్ట్ లేకుండా జీవించలేరు, అందరూ మనకు పుట్టినోళ్ళే. కాబట్టి అసలు ఎవడైనా క్వశ్చన్ ఎత్తే ఆన్సర్ ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు ఆన్సర్ ఎప్పుడు ఇవ్వాలి? నువ్వు ఖచ్చితంగా కృష్ణుని నమ్మాల్సిందే, ఎందుకు నమ్మాలంటే అన్నప్పుడు ఆన్సర్ ఇవ్వాలి. అదైందా? కాబట్టి ఆన్సర్ ఇవ్వక్కర్లే, యేసుని మేము నమ్మం పర్లేదా అని అడుగు అంతే. యేసు రక్తం ఉన్నావు కదా, లీటర్ ఎంతో అడుగు అంతే. ఆ రెండు చెక్కలు ఉన్నాయి, ఎక్కడ ఎక్కడ ఉన్నాయి అడుగు అంతే. ఓకేనా? నేను వెళ్ళా, దేవుడు దీపం పెట్టాలి. నన్ను మీరు ఎప్పుడైనా క్వశ్చన్ అయితే ఆన్సర్ ఇవ్వకద్దు. ఆన్సర్ ఎప్పుడు ఇవ్వాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో, నువ్వేం చేస్తుంటావు? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు షాప్కి వెళ్ళావు నాన్న, ఆ షాప్లో ఓనర్తో అన్నావు, సార్ నేను ఇప్పుడు ఏ ఐటెం ఈ షాప్లో కొనను అని చెప్పావు. కొనను అన్నప్పుడు ఆ షాప్ ఓనర్ ముఖంలో ఏమన్నా ఆహా ఎంత మంచి బేరం అనుకోడుగా, టైం వేస్ట్ అనుకుంటాడు, అవునా కదా? కరెక్ట్, నిజమండి. నువ్వు ముందే చెప్పావు నేను కొనానండి, ఊరికే బయట ఎండ వచ్చింది అందుకని మీ షాప్లో ఊరికే చల్లగా ఉంటుందని వచ్చాను. అప్పుడు ఆ షాప్ ఓనర్ ఏమైనా హ్యాపీ అవుతాడా? లేదు కదండి. ఆ విధంగా ఆ విధంగా ఆ విధంగా ఇప్పుడు మనం ఆ షాప్లో కొనక్కర్లేదని మనం ఎలా కొనమని ఎలా చెప్పామో అలాగా మనం నమ్మే దైవాన్ని వాళ్ళు నమ్మకపోయినా పర్లేదు అనే కాన్సెప్ట్ మనకు ఉన్నప్పుడు వాడికి ఆన్సర్ ఎందుకు చెప్పాలి? అవసరం లేదు, నేను కొనను అని చెప్పాడు. కొనను అన్నప్పుడు ఇది ఎంత, ఇది ఎంతకిస్తారో, బాగానే పనిచేద్దా, ఇది కొనే బేరం కాదు. అది నీకు గుర్తుందో లేదో తలంబరాలను సినిమా, ఆ సినిమాలు రాజశేఖర్ వెళ్ళాం, ఆ దగ్గర 5 రూపాయలు ఉంటాయి, 2 బజ్జీ 1 టీ ఎంత అంటాడు, 6.5 అంటాడు, ఇది దగ్గర 5 రూపాయలు ఉన్నాయి, 1 బజ్జీ 2 ఇడ్లీ 1 టీ ఎంత, 5 బాల, 1 ఇడ్లీ 2 బజ్జీ 1 టీ ఎంత, 7 బావల, ఇలా చెప్పి వాడు చాలా రకరకాలుగా అడిగితే ఏ అబ్బా
అసలు నీ దగ్గర ఎంత ఉందే అంటాడు. అర్థమైందా? ఆ సినిమాలో రాజశేఖర్ లాంటి వాళ్ళు ఈ గొర్రెలు. కానీ మీరు అడిగిన క్వశ్చన్స్ ఏమి అడిగాను నేను, డిసెంబర్ 25 ఏమైనా ప్రూఫ్ ఉందా సెలబ్రేషన్ చేసుకోవడానికి? ఫస్ట్ థింగ్, మనం జాయిన్ అయిపోదాం నాన్న వినోద్, ఎందుకు వచ్చింది గొడవ? మనం అంతా క్రైస్తవులు అయిపోదాం, మనం మతం మారిపోదాం. ఒక్క అమ్మని చూపించమని నాన్న, ఒక్క అమ్మని, ఒక్క ఫ్యామిలీ చూపించమని నాన్న. డిసెంబర్ 25 గురించి ఎక్కడైనా ఉంటే చూపించమని నాన్న. ఇంకా సేమ్ థింగ్ లైక్ ఫాదర్ ఎవరు అంటే నో ఆన్సర్, మల్టిపుల్ పేర్లు అంటే మల్టిపుల్ గ్రంథాలు బట్టి. నానా నన్ను వినోద్ వచ్చారా? వచ్చారా? ఆటో ఆల్రెడీ వచ్చింది. నానా సరే ఓకే, నేను వాళ్ళు ఇప్పుడు బోధగీతలు పంచడానికి వెళ్ళాలి. అరే చూస్తున్నాను నువ్వు అలాగే. ఇంకోటి లాస్ట్ పాయింట్, ఎవరైనా మన మనతో ఇలా గొడవకి ఆ వాదనకు వస్తే వాళ్ళతో ఫస్ట్ చెప్పాల్సింది, బ్రదర్ మీరు కూడా ఇక్కడ వాళ్ళకే పుట్టారు, మీ తాతలు ముత్తాతలు అంతా గుడికి వెళ్ళిన వాళ్ళే, బోక్ బైబిల్లో మీ నాన్న పేరు ఉండదు, బొక్లా బైబిల్కి మన దేశానికి ఏ సంబంధం లేదు, ఇంటి పేరు లేకపోతే మీకు బతుకు లేదు, అంటే మీకు నీతి లేదు, నీతి లేని వాళ్ళ దగ్గర మేమేంటి నేర్చుకునేది, మా దగ్గర అమృతం ఉంది, మీ దగ్గర మృతదేహం ఉంది, మా దగ్గర కోదండం పట్టిన రాముడు ఉన్నాడు, కొండనెత్తిన కృష్ణుడు ఉన్నాడు, విషం దాగి లోకాన్ని రక్షించిన శివుడు ఉన్నాడు, మీ దగ్గర 2 చెక్కల మీద వేసుకు చచ్చిపోయిన శవం ఉంది, మాకు అక్కర్లేదు, ఒకసారి చెప్పండి ఏసున్న అమ్మ పోయినా పర్లేదని చెప్పండి మేము వెళ్ళిపోతాం, లేకపోతే బోక్ బైబిల్ అని ఒప్పుకోండి మీకు దించి వెళ్ళిపోతాం అని చెప్పాలి. అదేందనా స్పష్టంగా చెప్పండి, ఎవరితోనూ ఎనిమిటి ఉండకూడదు, వాళ్ళంతా మనకి మనోళ్ళే, మనకు పుట్టిన వాళ్ళే, వాళ్ళ మదర్స్ అందరూ మనకి తల్లు లాంటి వాళ్ళే. అదేందా, ఎవరు బయట వాళ్ళు కాదు, నన్ను లా కొడక అని తిట్టినోడు, పిలక నా కొడక అని తిట్టినోడు, వీళ్ళంతా మన వాళ్ళే. కేవలం బైబిల్ అనేటువంటి విషం ఎక్కడం వల్ల వాళ్ళు అలా దిగజారారు తప్ప, వాళ్ళ తాత గుడికి వెళ్ళాడు, వాళ్ళ నాయనమ్మ గుడికి వెళ్ళింది, వాళ్ళంతా బొట్టు పెట్టుకున్న వాళ్ళే, కేవలం వీళ్ళంతా రోగులు, రోగ్స్ 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 క్రైస్తవ రోగ్స్ 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 అదన్నమాట. గురుజీ, ఈ భగవద్గీత కాన్సెప్ట్ ఏమైనా అంటే ఏ